హలో వ్యూవర్స్, నేను తులసి. ఈరోజు మనం చిన్నపిల్లల్లో అంటే న్యూబోర్న్ బేబీస్కి డైపర్స్ ఏ విధంగా వాడాలి, వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లల్లో డైపర్స్ వేయడం వల్ల వచ్చేటటువంటి స్కిన్ డిసీజెస్ని ఏ విధంగా అధిగమించాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా పిల్లల్లో అంటే న్యూబోర్న్ బేబీస్లో ఎక్కువ డైపర్స్ వాడతారండి. అది ఎందుకు అంటే సేఫ్టీ కోసం, సెక్యూరిటీ కోసం అన్నట్లుగా వాడతారు. దానివల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు డైపర్స్ వేయడం వల్ల. అటువంటి ఇబ్బంది కలిగించకుండా పిల్లలకి డైపర్స్ ఏ విధంగా వేయాలి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. దానికోసం వచ్చేసి ఫస్ట్ మనం డైపర్స్ తీసుకున్నప్పుడు ఇలా డైపర్స్ అన్నవి ఇలా ఉంటాయి. వీటికి ఫ్రంట్ బ్యాక్ అనేవి కూడా ఉంటాయి. ఇది బ్యాక్ అన్నమాట, ఇప్పుడు ఇది ఫ్రంట్ అనుకోండి. ఇలాగ మనం వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వేయాలి. దట్టు వచ్చేటప్పుడు డైపర్స్ని వేసేటప్పుడు కంపల్సరీ మనం ఇలా స్ట్రెచ్ చేయాలి. అంతేకాకుండా ఇలాగ స్ట్రెచ్ చేసిన తర్వాతే వేయాలి, ఎందుకంటే అవి కొంచెం ఈ గమ్, వాళ్ళు యూజ్ చేసేటటువంటి గమ్ అన్నది ఒక్కొక్కసారి ఇలా అంటుకొని ఉంటుంది వీటికి. అప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి కొంచెం ఇచ్చింగ్, అన్కంఫర్టబుల్గా ఉండడం అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. అలా ఏమీ లేకుండా, ప్రాబ్లం లేకుండా వేయాలి అంటే మనం డైపర్స్ వేసేటప్పుడు కంపల్సరీ ఇలా స్ట్రెచ్ చేయాలి. అంతేకాకుండా వాళ్ళకి స్కిన్ అన్నది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఆ స్కిన్ అన్నది వాళ్ళకి చాలా లేత చర్మం కదండి, మనం జస్ట్ టచ్ చేయాలన్నా కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళని చాలా సెన్సిటివ్గా డీల్ చేస్తాం. కానీ డైపర్స్ వేసేటప్పుడు మాత్రం అది మర్చిపోయి వేసేస్తూ ఉంటాం. దానివల్ల పిల్లలకి స్కిన్ ర్యాషెస్ వస్తాయి, ఆ డైపర్స్ వేసిన ప్లేస్లో రెడ్గా అవ్వడం, చర్మం అన్నది కందిపోవడం, రాను ఆ పార్ట్ మొత్తం బ్లాక్గా అయిపోతుంది. అలా అవి ఏమీ అవ్వకుండా చక్కగా నీట్గా పిల్లల్ని మనం డైపర్స్ వేస్తూ కూడా వాళ్ళకి అన్కంఫర్టబుల్ అనేటటువంటి ఫీలింగ్ లేకుండా ఉండాలి అంటే మనం డైపర్స్ వేసే ముందు కంపల్సరీ, ఇప్పుడు మార్కెట్లో కూడా చాలా రకాల డైపర్ ర్యాష్ క్రీమ్ బ్రాండ్స్ ఉన్నాయండి, వాటిలో ఎస్పెషల్లీ వచ్చేసి కంపల్సరీ ఆ డైపర్ ర్యాష్ క్రీమ్ బ్రాండ్లో జింక్ ఆక్సైడ్ ఉందా లేదా అన్నది మనం కంపల్సరీ చూసుకోవాలి. అంటే చాలా కొన్ని రకాల ఈ చిన్న ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అన్నవి జింక్ ఆక్సైడ్ లేకుండానే డైపర్ ర్యాష్ క్రీమ్ అని, ఓన్లీ బెంజాల్ కొలియన్ సొల్యూషన్, అటువంటి కొన్ని ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి మెడిసిన్స్ అన్నవి రిలీజ్ చేస్తూ ఉంటారు. కానీ స్కిన్ ర్యాషెస్, స్కిన్ అన్నది మనకి నీట్గా అంటే ఎటువంటి ర్యాషెస్ లేకుండా ఒక ప్రొటెక్షన్లా ఉండాలి అంటే కంపల్సరీ దాంట్లో జింక్ ఆక్సైడ్ ఉన్న డ్రగ్ ఉన్నటువంటి ఆయింట్మెంట్ని మాత్రమే, అంటే ఆ స్కిన్ ర్యాష్ క్రీమ్ మాత్రమే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా కొన్ని రకాల ఆయుర్వేదిక్వి ఉంటాయి, హిమాలయ, అలా డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి. వాటిని కూడా పిల్లల ఆయుర్వేదిక్ అనగానే పిల్లలకు స్కిన్ అన్నది కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉంటుంది, కొంతమంది కొంచెం నార్మల్ స్కిన్ ఉంటుంది, కొంతమందికి డ్రై స్కిన్ ఉంటుంది. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిన్స్ ఉంటాయి. అన్ని రకాల క్రీమ్స్ అనేవి వాళ్ళకి సెట్ అవ్వవు. అందుకని ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ మాత్రం యూజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. అలా ఇవేమి కాకుండా క్రీమ్స్, ఇవేమి కాకుండా న్యాచురల్ పద్ధతిలో మనం వెళ్ళాలి. పిల్లలకి ఎటువంటి ఎఫెక్ట్ అన్నది లేకుండా ఎందుకు ముందు ట్రై చేసి ప్రాబ్లం ఫేస్ చేయడం, అలా అనుకున్న వాడైతే మనం డైపర్స్ వేసే ముందు లైట్గా కోకోనట్ ఆయిల్ అప్లై చేసి ఒక 10 మినిట్స్, అంటే ఆ కోకోనట్ ఆయిల్ కూడా మంచిగా నీట్గా వాటర్తో క్లీన్ చేసిన తర్వాత డైపర్ ఏరియా అన్నది కోకోనట్ ఆయిల్ అప్లై చేసి ఒక 10 to 15 మినిట్స్ పాటు వదిలేయాలి. ఐదర్ ఆమండ్ ఆయిల్ అయినా పర్లేదు. అలా కోకోనట్ ఆయిల్ కానీ ఆమండ్ ఆయిల్ కానీ వేసి వదిలేసిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత పార్ట్ మొత్తం బాగా డ్రై అయిపోయిన తర్వాత పిల్లలకి యూజువల్గా యూజ్ చేసేటటువంటి బేబీ పౌడర్ని అక్కడ అప్లై చేసేసి చక్కగా నీట్గా ఆరిపోయిన తర్వాత డైపర్స్ని నేను చెప్పిన విధంగా ఇలా స్ట్రెచ్ చేసి వాళ్ళకి వేసినట్లయితే వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు. అంతేకాకుండా మనకి ఈ డైపర్స్ అనేసరికి వాటి మీద బ్రాండ్స్ మీద వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లో 8 అవర్స్ ప్రొటెక్షన్, 6 అవర్స్ ప్రొటెక్షన్ అని వాళ్ళు ఇస్తూ ఉంటే మనం గుడ్డిగా 8 అవర్స్ పాటు, 6 అవర్స్ పాటు, 10 అవర్స్ పాటు వేసి వదిలేస్తూ ఉంటాము. అలా కాదండి, డైపర్ అనేది జస్ట్ ఆ టైంలో వాళ్ళు యూరిన్ పాస్ చేసినప్పుడు ప్రొటెక్షన్ కవర్లో మాత్రమే మనం యూజ్ దాన్ని ఉపయోగించాలి. అంతేగాని 8 అవర్స్ 6 అవర్స్ అలా వేసి వదిలేయకూడదు. దానివల్ల ఏమవుతుందంటే బాడీలో ఉన్నటువంటి వ్యర్థాలన్నీ చాలా వరకు మనకి యూరిన్ రూపంలోనే బయటకు వస్తాయి. అంటే దానివల్ల దాంట్లో చాలా రకాల క్రిములు అవన్నీ ఉంటాయి కాబట్టి అవి ఎక్కువసేపు స్కిన్ మీద ఉండడం వల్ల, అంతేకాకుండా స్కిన్ అన్నది డ్రై అవ్వకుండా అలా ఉండడం వల్ల
ఎక్కువసేపు వెట్గా ఉండటం వల్ల కూడా స్కిన్ ర్యాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం అంతా ఖర్చు పెట్టి పిల్లల్ని అంత జాగ్రత్తగా చూసుకునేటప్పుడు కొంచెం డైపర్స్కి వెచ్చించి, అంటే కొంచెం ఎక్కువగా ఖర్చు పెట్టుకొని వెయ్యాలి అనుకునే వాళ్ళు కొంచెం డైపర్స్ని విధివిగా వాడుకోవాలి. అంటే వాళ్ళు యూరిన్ పాస్ చేసిన వెంటనే మనం గమనించుకొని ఆ డైపర్స్ని రిమూవ్ చేసేసి వేరే డైపర్ని వేసుకోవాలి. ఒక ఎప్పుడైనా సరే డైపర్స్ వేసే ముందు మాత్రం ఒక డైపర్ తీసేసి వెంటనే ఇంకో డైపర్ మాత్రం అస్సలు వేయొద్దు. వాష్ చేసిన తర్వాత మినిమం 10 to 15 minutes స్కిన్ అనేది బాగా డ్రై అయిపోనివ్వాలి. ఒక 5 minutes డ్రై అయిపోయిన తర్వాత దానికి కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా ర్యాష్ క్రీమ్ కానీ అప్లై చేసి 10 to 15 minutes ఆగిన తర్వాత మాత్రమే డైపర్స్ని వేయాలి. అంతేకాకుండా మనకి ఓవర్ నైట్ జర్నీస్ మరియు లాంగ్ టూర్స్ అటువంటివి వెళ్ళాల్సి వచ్చినప్పుడు కూడా పిల్లలకి కంటిన్యూస్గా మార్నింగ్ డైపర్ వేసి ఆఫ్టర్నూన్ వరకు, ఆఫ్టర్నూన్ డైపర్ వేసి నైట్ వరకు, నైట్ డైపర్ని వేసేసి ఓవర్ నైట్ మళ్ళీ మార్నింగ్ వరకు అలా వదిలేసి ఉంచకుండా కొంచెం మనకు గమనిస్తూ వాళ్ళు ఎప్పుడైతే యూరిన్ పాస్ చేశారు అనుకున్నప్పుడు వెంటనే డైపర్ని రిమూవ్ చేసి కొంచెం స్కిన్కి రెస్ట్ అన్నది ఇచ్చి, అంటే మంచిగా డ్రై అయిపోయిన తర్వాత ఇంకొక డైపర్ వేయడం వల్ల పిల్లల్లో స్కిన్ ర్యాషెస్ అనేటువంటివి అసలు రాకుండా మనం నీట్గా కూడా డైపర్ని మెయింటైన్ చేయొచ్చు. మనకి నైట్ టైము డైపర్స్ వేసి అలా వదిలేస్తే వాళ్ళు మనం నిద్రలో ఉంటాము మనకు తెలియదు అనుకుంటాం కదండి. అలా కాకుండా పిల్లలు అన్నది మోస్ట్గా అంటే ఎక్కువగా ఎప్పుడు యూరిన్ పాస్ చేస్తారు అంటే వాళ్ళకి కొంచెం నిద్రపోయి లేచిన తర్వాత పాలు తాగే ముందు, లేదంటే పాలు తాగిన తర్వాత వాళ్ళు యూరిన్ అన్నది పాస్ చేస్తారు. మదర్ ఫీడింగ్ తీసుకునే పిల్లల్లో వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ఫీడింగ్ కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఫీడింగ్ నెప్పల్ని సక్ చేసేటప్పుడు కంపల్సరీ మదర్కి మెలకువగా ఉంటారు. అటువంటి టైంలో మనం డైపర్ని చెక్ చేసుకొని కొంచెం ఒక 5 minutes పాటు సహనంగా ఉండి డైపర్ని రిమూవ్ చేసి కొత్త డైపర్ని వేసుకొని మళ్ళీ మనం నార్మల్గా రెస్ట్ పొజిషన్కి వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా మేము క్లాత్ డైపర్స్ వాడతాము అన్న వాళ్ళకి అది ఇంకా చాలా మంచి పద్ధతి అని కూడా చెప్పవచ్చు. క్లాత్ డైపర్ వేసే పిల్లలు ఏమవుతుందంటే ఎప్పుడైతే పిల్లలు నాప్కిన్ అన్నది అది వెట్గా ఉందో పిల్లలు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి కంపల్సరీ వాళ్ళు ఏడుస్తారు. ఏడ్చినప్పుడు మదర్ కంపల్సరీ వెట్ నాప్కిన్ అన్నది తీసేస్తుంది. అంటే క్లాత్ నాప్కిన్స్లో ఆ బెనిఫిట్ మాత్రం కంపల్సరీ ఉంది. దానివల్ల పిల్లలకి ర్యాషెస్ వచ్చే ప్రమాదమే ఉండదు అసలు. ఎందుకంటే వాళ్ళు పడుకునేటటువంటి పక్క ఎప్పుడైతే తడిగా ఉంటుందో పిల్లలు సరిగ్గా పడుకోరు, ఏడుస్తారు, వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. మదర్ అన్నది కంపల్సరీ మా వేసినటువంటి క్లాత్స్ అన్నవి తీసేస్తారు. మళ్ళీ కొత్తగా క్లాత్స్ వేసుకుంటారు కాబట్టి అసలు క్లాత్ డైపర్స్ వాడే వాళ్ళకి స్కిన్ ర్యాషెస్ వచ్చే అవకాశమే ఉండదు. అంతేకాకుండా యూరిన్ పాస్ చేసిన తర్వాత వాళ్ళు వేసినటువంటి అంటే యూరిన్ పాస్ చేసిన క్లాత్ డైపర్స్ వాడే వాళ్ళైతే క్లాత్ డైపర్స్ని అలా పిల్లలకి కొంతమంది తీయక అలవాటు పడిపోతారు. కానీ అది చాలా ప్రమాదం అండి, అలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే క్లాత్ డైపర్స్ వాడేటప్పుడు పిల్లలు ఏ డైపర్ అయినా సరే, ఈవెన్ క్లాత్ డైపర్ అయినా సరే ఎక్కువ రోజులు మనం వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఉన్నా సరే మనం తీయకుండా మార్చకుండా ఉన్నట్లయితే కొన్ని రోజులకి వాటికి కూడా అలవాటు పడిపోతారు. అంటే వాళ్ళు వెట్గా ఉన్నా కూడా అంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు. కానీ వాళ్ళు ఎప్పుడైతే అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారో మనం వెంటనే అలా తీసేస్తూ ఉన్నట్లయితే నెక్స్ట్ టైం అంటే పిల్లలకి కొంచెం 1 month by month అలాగా కొంచెం గ్రోత్ లెవెల్స్ అనేవి పెరిగే కొద్దీ వాళ్ళు అసలు ఆ క్లాత్స్ తడిచినా సరే, డైపర్స్ అయినా సరే, ఈవెన్ డైపర్స్ అయినా సరే మనం రెగ్యులర్గా మారుస్తూ ఉన్నట్లయితే యూరిన్ పాస్ చేసిన వెంటనే వాళ్ళు ఏడుస్తారు, అంటే అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. దాంతో మనం ఐడెంటిఫై చేయొచ్చు, అంటే బేబీ అన్నది యూరిన్ పాస్ చేసింది, అన్కంఫర్టబుల్గా ఉంది కాబట్టి మనం ఐదర్ క్లాత్ అయితే క్లాత్, డైపర్ అయితే డైపర్ రిమూవ్ చేసే టైం అన్నది మనం కొంచెం టైం వెచ్చించి కంపల్సరీ డైపర్స్ని లేదా క్లాత్స్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అలా చేస్తూ కొంచెం జాగ్రత్తగా, లేదు మాకు కొంచెం బిజీగా ఉంటాము ప్రతిసారి ఇలా క్లాత్స్ తోటి ఇలాగా మేము మెయింటైన్ చేయలేము అనుకున్న వాళ్ళైతే మాత్రం డైపర్స్ వేసేటప్పుడు కంపల్సరీ నేను చెప్పినట్లుగా కోకోనట్ ఆయిల్ కానీ ఆమండ్ ఆయిల్ కానీ అప్లై చేసి అది మంచిగా డ్రై అయిపోయిన తర్వాత దానిపైన పౌడర్ అప్లై చేసి ఒక 5 minutes ఆగిన తర్వాత డైపర్స్ అన్నవి వేసినట్లయితే పిల్లలు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు. వాళ్ళు యూరిన్ పాస్ చేసిన వెంటనే మనకు తెలిసిపోతుంది, వాటిని తీసేయొచ్చు. దానివల్ల స్కిన్ అన్నది ఎక్కువసేపు అంటే స్కిన్లో ఉన్నటువంటి మాయిశ్చర్ అన్నది స్కిన్ అన్నది ఎక్కువసేపు అబ్జర్బ్ చేసుకోదన్నమాట. మనం ఆయిల్ లేదా
క్రీమ్స్ అన్నవి అప్లై చేసినప్పుడు, డైపర్ ర్యాష్ క్రీమ్స్ అన్నవి అప్లై చేసినప్పుడు అదేమవుతుందంటే మనం వేసేటటువంటి కోకోనట్ ఆయిల్ పౌడర్ అన్నది ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా అలాగా ఉంటుంది, కాబట్టి స్కిన్ అన్నది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అన్నది ఉండదు. ఈ విధంగా ఇటువంటి టిప్స్ అన్నవి ఫాలో అయినట్లయితే పిల్లలకు స్కిన్ ర్యాషెస్ రాకుండా డైపర్స్తో కూడా చక్కగా డైపర్స్ వేసినా సరే చక్కగా పిల్లలు అన్నవాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి ఎటువంటి అన్కంఫర్టబుల్ లేకుండా మనం మెయింటైన్ చేయవచ్చు అన్నమాట. ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మరియు టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ధన్యవాదములు.